ब्लैक होल्स समस्त विश्व में अत्यंत विचित्रमैनवि वीटिनी तेलुगुलो कृष्णबिलम अनि अंटारु मरी ब्लैक होल्स अंटे एंटी इवि एक्कडुंटाई असलु इवि एला एर्पड़ताई इदि ओक नक्षत्रमा ఒకవేళ ఈ బ్లాక్ హోల్లో మనం పడిపోతే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం ఉంది. బ్లాక్ హోల్స్ లోపలికి దూకే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ సీట్ బెల్ట్ని పెట్టుకోండి. బ్లాక్ హోల్స్ లోపలికి దూసుకెళ్ళిపోదాం. అసలు ఈ బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే మొదట మీరు కొన్ని పదాలను అర్థం చేసుకోవాలి. స్పేస్, గ్రావిటీ, టైం. స్పేస్, చాలామంది ఇది శూన్యం అని భావిస్తారు. కానీ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో దీన్ని కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్లా భావిస్తారు. అంటే ఈ స్పేస్ అనే పదం వస్తువులు మరియు సంఘటనలు భావించే ఒక త్రీ డైమెన్షనల్ స్టేజ్లా ఉపయోగించబడుతుంది. ఇక్కడ వస్తువులు అంటే మన భూమి, చంద్రుడు, సూర్యుడు, మన గెలాక్సీ మరియు మీరు ఎదురు చూస్తున్న బ్లాక్ హోల్ కూడా అయి ఉండొచ్చు. రెండో పదం గ్రావిటీ, గురుత్వాకర్షణ. ఇదొక ఫండమెంటల్ ఫోర్స్. విశ్వంలో జరిగే ప్రతి మోషన్ అంటే చలనానికి ఈ గ్రావిటీ బాధ్యత వహిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క జనరల్ రిలేటివిటీ మీరు గ్రావిటీ గురించి ఆలోచించే విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఇది ఒక ఫోర్స్ మాత్రమే కాదు, ఇది స్పేస్ టైంతో కూడిన ఒక కర్వేచర్, ఒక వక్రత. మాస్ మరియు ఎనర్జీ వల్ల ఏర్పడిన ఎన్నో ఎగుడ్లు, దిగుడ్లు మరియు వంకరలు ఉన్న ఒక రూపం. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దీన్ని చాలా సింపుల్గా చేసి అనలాజికల్గా చెప్పాలంటే ఒక బ్లాంకెట్ తీసుకొని దాని మీద ఒక బాల్ వేసినప్పుడు ఎలా అయితే ఆ బ్లాంకెట్ బెండ్ అవుతుందో సేమ్ అలాగే ఈ స్పేస్ టైమ్ కర్వేచర్ కూడా. ఈ బెండ్ అయిన బ్లాంకెట్ లేదా స్పేస్ టైమ్ కర్వేచర్ మిగతా వస్తువులపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అంటే ఉదాహరణకు ఈ బ్లాంకెట్లో ఉన్న మొదటి బాల్ బ్లాంకెట్ని బెండ్ చేసింది. ఎప్పుడైతే మీరు ఇంకో బాల్ని ఇందులో వేస్తారో అప్పుడు ఆ రెండో బాల్ ఆ ఫస్ట్ బాల్ వల్ల ఏర్పడిన ఆ కర్వేచర్ పైనే తిరుగుతుంది. మూడో పదం టైం, సమయం. దీన్ని ఒక పదంలాగా ఎంత సులువుగా అయితే అన్నానో దీన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ వీడియోకి మాత్రం నేను చెప్పింది యాక్సెప్ట్ చేయండి. టైం అనేది చాలా క్లిష్టమైన అంశం. స్పెషల్ రిలేటివిటీ ప్రకారంగా టైం అనేది రిలేటివ్, సాపేక్షమైనది. స్పేస్ని మనం ఎలా అయితే త్రీ డైమెన్షనల్ స్టేజ్గా భావించామో ఈ టైంని ఆ స్పేస్తో జోడించి నాలుగవ డైమెన్షన్లా శాస్త్రవేత్తలు దీన్ని భావిస్తారు. ఎప్పుడైతే ఈ టైంని స్పేస్తో మరియు గ్రావిటీతో అనుసంధిస్తారో అప్పుడు అసలైన వింతలు మీరు చూస్తారు. ఇప్పుడు ఇంకా బ్లాక్ హోల్ లోపలికి దూకేద్దాం. అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఇది సింపుల్గా చెప్పాలంటే స్పేస్లో అత్యంత గురుత్వాకర్షణ అంటే ఎక్కువ గ్రావిటీ ఉండే ఒక చోటు. గ్రావిటీ ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేదు. మరి ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి? నక్షత్రాలు చనిపోయినప్పుడు ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఏర్పడతాయి. కానీ చనిపోయిన ప్రతి నక్షత్రం బ్లాక్ హోల్లా మారాలని లేదు. న్యూట్రాన్ స్టార్లా కూడా మారచ్చు. నక్షత్రాలు చనిపోవడమా అంటే ఏంటి? నక్షత్రం యొక్క ప్రధాన భాగంలో అంటే దాని కోర్ మధ్యలో న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హైడ్రోజన్ యాటమ్స్ హీలియం యాటమ్స్ లాగా మారుతాయి. దాంతో చాలా ఎనర్జీని రేడియేషన్ రూపంలో బయటకి రిలీజ్ చేస్తాయి. దాంతో గ్రావిటీని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తాయి. ఈ స్టార్స్ కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతున్నంత వరకు ఆ స్టార్ బాగానే ఉంటుంది. ఒకవేళ అది ఒక పెద్ద నక్షత్రం అయితే ఆ స్టార్ కోర్లో అత్యంత వేడి మరియు ఒత్తిడి ఉండడం వల్ల హైడ్రోజన్ హీలియంలా మారినట్లు మిగతా హెవీర్ ఎలిమెంట్స్ కూడా ఫ్యూజ్ అయిపోతాయి. అలా కలిసిపోయి ఒక స్థాయికి వచ్చాక ఫ్యూజ్ అయిన ఎలిమెంట్స్ లోపలి నుండి ఎనర్జీ అనేది రేడియేట్ అవ్వదు. అప్పుడు గ్రావిటీ మరియు రేడియేషన్ రెండిట్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. కాంతి వేగంలో నాలుగవ వంతు స్పీడ్తో అది ఇంప్లోడ్ అవుతుంది. ఇది జరిగే ప్రక్రియలో కోర్ అనేది చాలా చాలా బరువుగా మారుతుంది మరియు ఆ స్టార్ పేలిపోతుంది. దీన్ని సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అంటారు మరియు ఆ స్టార్ చనిపోతుంది. ఆ చనిపోయిన నక్షత్రం యొక్క మాస్ ఎక్కువ ఉంటే అది ఒక బ్లాక్ హోల్లా మారుతుంది. మరి ఈ బ్లాక్ హోల్ చూడటానికి ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. మీరు దాన్ని చూడలేరు, ఎందుకంటే బ్లాక్ హోల్ కాంతిని కూడా మింగేస్తుంది కాబట్టి. మరియు ఒక్కసారి ఆ బ్లాక్ హోల్ లోపలికి ఏదైనా వెళ్తే తిరిగి వెనక్కు రావటం అంటూ ఉండదు.
అది కాంతి అయినా సరే. కానీ బ్లాక్ హోల్ చూడటానికి ఇలా ఉంటుంది. అదేంటి, ఇప్పుడే బ్లాక్ హోల్ని చూడలేరని చెప్పారు కదా? అవును, చూడలేము. కానీ వీడియోలో ముందుగా చెప్పినట్లుగా ఒక వస్తువు చుట్టూ ఉన్న కర్వేచర్ ఇప్పుడు మనకు సహాయపడుతుంది. బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న కర్వేచర్ చాలా అంటే చాలా బెండ్ అవుతుంది, లేదా వార్ప్ అవుతుంది. అలా బెండ్ అవ్వడం వల్ల దానికి కొంచెం దూరంలో ఉన్న కాంతి రేఖలు ఆ బ్లాక్ హోల్ని చుట్టూరంగా తిరిగి మన దగ్గరికి రావడంతో ఈ బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ పద్ధతి వాడే 2017లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ని EHT అనే ఒక టెలిస్కోప్తో క్యాప్చర్ చేశారు. EHT అంటే ఒక చిన్న టెలిస్కోప్ కాదు, అది భూమి మీద ఉన్న 8 రేడియో టెలిస్కోప్ల యొక్క సమూహం. దీని గురించి మనం మరో వీడియోలో చూద్దాం. బ్లాక్ హోల్ దాని దగ్గరున్న మ్యాటర్ని దాని లోపలికి లాక్కోవటానికి ట్రై చేస్తుంది. కానీ బ్లాక్ హోల్ రొటేట్ అవ్వడం వల్ల ఈ మ్యాటర్ దాని చుట్టూ ఆర్బిట్ చేస్తూ యాక్సిలరేట్ అవుతూ చాలా ఫ్రిక్షన్ మరియు వేడిని పెంచుతూ ఒక అక్రిషన్ డిస్క్లా ఏర్పడుతుంది. ఇది బ్లాక్ హోల్ నుండి వివిధ రకాల రేడియేషన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. ఈ రేడియేషన్ అనే శాస్త్రవేత్తలు డిటెక్ట్ చేసి బ్లాక్ హోల్స్ను కనుక్కుంటారు. ఇది బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేసే వివిధ మార్గాల్లో ఒకటి. ఇక్కడ చూపించినట్లు ఆ మధ్యలో ఉండే స్పియర్నే బ్లాక్ హోల్ అంటారు. దాని యొక్క ఔటర్ రీజియన్ని ఈవెంట్ హొరైజన్ అని అంటారు. అంటే ఒకవేళ ఏదైనా ఈ ఈవెంట్ హొరైజన్ని దాటి లోపలికి వెళ్ళిందంటే ఇక అంతే. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా ఒక బ్లాంకెట్లో బాల్ వేస్తే ఆ బ్లాంకెట్ ఎలా అయితే బెండ్ అయిందో, ఇప్పుడు ఆ బాల్ ప్లేస్లో మన భూమి ఉంటే స్పేస్ టైమ్ కర్వేచర్ ఇలా బెండ్ అవుతుంది. ఒకవేళ సూర్యుడు ఉంటే ఇలా బెండ్ అవుతుంది. మరియు బ్లాక్ హోల్ ఉంటే ఇలా బెండ్ అవుతుంది. ఇది ఎంత బరువుగా ఉంటుందంటే ఒక రకంగా ఆ బ్లాంకెట్కి ఒక కన్నం పడినట్లే. దీన్నే సింగులారిటీ అంటారు. ఇదే బ్లాక్ హోల్లో ఉన్న హోల్ యొక్క భాగం. ఒక బ్లాక్ హోల్ యొక్క సంపూర్ణ బరువు అంటే దాని యొక్క కంప్లీట్ డెన్సిటీ అనేది ఈ ఒక్క సింగులారిటీ అంటే ఒక సింగిల్ పాయింట్లో ఉంటుంది. దీనికి ఒక ఉపరితలం కానీ వాల్యూమ్ పరిమాణం కానీ ఉండదు. కానీ ఆ ఒక్క సింగులర్ పాయింట్లోనే దాని యొక్క ఇన్ఫినైట్ డెన్సిటీ ఉంటుంది. దాని చుట్టూ ఒక ఈవెంట్ హొరైజన్ మాత్రమే ఉంటుంది. ఆ సింగులారిటీకి మరియు ఈ ఈవెంట్ హొరైజన్ మధ్య ఏముంటుంది అంటే ఆ విషయం ఇంకా రహస్యమే. ఒకవేళ మీరు ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందనుకుంటున్నారు? ఏమీ లేదు, చనిపోతారు. దాని సమీపంలో ఉన్న గురుత్వాకర్షణ మన శరీర వివిధ భాగాలపై వివిధ గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. దాంతో మన శరీరం అనేక భాగాలుగా చీలిపోయి సాగిపోతుంది. ప్లాస్మాలాగా మారి ఆ బ్లాక్ హోల్ మనల్ని తినేస్తుంది. ఈ ప్రక్రియనే స్పెగటిఫికేషన్ అని అంటారు. కానీ ఇది ఎప్పుడైతే మీరు ఆ ఈవెంట్ హొరైజన్ దగ్గరికి వెళ్తారో అప్పుడు జరుగుతుంది. మరియు బ్లాక్ హోల్ సమీపంలో టైం అనే కాన్సెప్ట్ చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి దగ్గరలో సమయం చాలా మెల్లిగా గడుస్తుంది. ఇంకా రొటేటింగ్ బ్లాక్ హోల్స్ గురించి చెప్పాలంటే అది మరింత క్లిష్టమైన పని. దీంతో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.